హాయ్ హలో ఎవ్రీవన్ సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి టీఎస్ఎంసెట్ ర్యాంక్ వర్సెస్ మనది ఎంత కట్ ఆఫ్ ఏముంది అనేది ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్స్ వారిగా టీఎస్ఎంసెడ్ ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ది మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జేఎండ్ కాలేజ్లో సిక్స్ థౌజండ్ వరకు రావడం అయితే జరిగింది ప్రైవేట్ కాలేజ్ ఏఆర్ మహావీర్ కాలేజ్ అండ్ అట్లాగే కో ఎడ్యుకేషన్ ట్రిపుల్ వచ్చేసరికి ఓసీ బాయ్స్కి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వచ్చినా కూడా సీట్ అయితే రావడం జరిగింది అండ్ ఓసీ గర్ల్స్కి కూడా ఫిఫ్టీ నైన్ థౌజండ్ బీసీఏ వాళ్ళకైతే వన్ ల్యాక్ ఏబో బీసీఏ గర్ల్స్కి వన్ ల్యాక్ ఏబో వచ్చినా కూడా సీట్ రావడం అయితే జరిగింది సో మీ ర్యాంక్స్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు బట్ నేను జస్ట్ ఒక కేటగిరీ వైజ్గా ప్రైవేట్ కాలేజ్లో అయితే ఎట్లుంది ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా టూ థౌజండ్ ఫైవ్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇందులో కూడా వన్ ల్యాక్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అట్లా ఉన్నా కూడా మనకి సీట్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా జేఎన్టీ కాలేజ్ అఫిలియేటెడ్ ట్రిపుల్ఈకి అయితే అండ్ సిఎస్సికి ఒకసారి చూద్దాము సిఎస్సికి కూడా ఓసీ స్టూడెంట్స్కి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వచ్చినా కూడా మనకి ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్లో సీట్ కావాలనుకుంటానైతే వస్తుంది ఇంకా కొంచెం కిందికి వెళ్తే యూనివర్సిటీస్ ఎట్లున్నాయి సిబిఐటీ వాసవి కాలేజెస్ కానీ బీవీఆర్ఐటి ఇట్లాంటి కాలేజెస్ టాప్ కాలేజెస్ కాబట్టి వీటిలో ఎట్లుందన్నది ఒకసారి చూద్దాము సో సిబిఐటి కాలేజ్లో మనము చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిబిఐటి కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చూద్దాము సో సిబిఐటీ కాలేజ్లో సిఎస్ఈకి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావాలి అంటే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ర్యాంక్ అయితే ఉండాలి సో ఈ కాలేజ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు బిలో టెన్ థౌజండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ చేంజ్లో అయితే ఉంది ఏ కోర్స్కైనా కూడా ఆ విధంగానే ఉంది ఫోర్ ఉన్నాయి అండ్ వాటికి అయితే అట్లనే ఉంది ఇంకా మనం ఒకసారి యూనివర్సిటీస్కి అయితే చూద్దాము అండ్ గట్కేసర్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా వన్ ల్యాక్ ఎబో అయితే అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఈ పీడిఎఫ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి చూసేసేయండి